కాంగ్రెస్ ప్రభుత్వం గాని బీజేపీ ప్రభుత్వం గాని ఎవడ అధికారంలోకి వచ్చినా వాళ్ళు చేస్తా ఉన్నారని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. తర్వాత రాజకీయ పరిస్థితులు అందుకని ఇవే లేకుండా పోతే మిగిలినటువంటి చట్టాలు అనేటువంటి హక్కులు అనేటువంటి కార్మిక వర్గాలు మిగలవు. అందువల్ల వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందుకని కార్మిక వర్గం అందరికంటే అత్యంత చైతన్యమైన వర్గం. చైతన్యమని మనం ఇంట్లో కూర్చుంటే అవ్వదు. ఖచ్చితంగా మన ప్రజాధికారం కాదు ఎల్ఐసి ఎంప్లాయీస్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయదని కోర్టు సంతకాలు పెట్టి చిన్న ఒక్క పరిశ్రమే చేశారు. ఈరోజు మొత్తం అన్ని పబ్లిక్ సెక్టార్ కానీ కోరుకుంటే మొత్తం దేశ ప్రజలందరూ కూడా మన వెనక కదులుతారు. దేశ ప్రజలందరినీ కూడా లోకి కూడా మనం వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఇది యొక్క అవిరామమైనటువంటి పోరాటంగా ఇది చేయాలి. మరో స్వాతంత్ర పోరాటం లాగా సాగినప్పుడు మాత్రమే ఈరోజు కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలను మనం కాపాడుకోవడం సాధ్యం. మరో స్వాతంత్ర పోరాటానికి మనం సిద్ధమైనటువంటి మద్దతుగా దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దేశం యొక్క ఆర్థిక పునాదిని కాపాడుకోవడానికి దానికి ఎన్నుకలాగా ఉండేటువంటి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి మన యొక్క కర్తవ్యంగా అందుకని దేశాన్ని రక్షించండి ప్రభుత్వ రంగాన్ని కాపాడండి అనేటువంటి దాని నినాదంలో ప్రధానమైనటువంటి అర్థం. ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రధాన కార్మిక సంఘాల నాయకులు ముఖ్యంగా సిఐటీ నాయకత్వంలో ఉన్న సంఘాలన్నీ అత్యధిక గుర్తింపు సంఘాలు సిఐటీ నాయకత్వంలో ఉన్నాయి. అలాగే ఇతరులు కూడా ఎల్ఐసి లాంటి అనేక ఇండిపెండెంట్ సంఘాలు వారు కూడా ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనడం అనేటువంటి జరిగింది. కేంద్ర ప్రభుత్వం తన 3 నెలలు 100 సంవత్సరాలు దాటినటువంటి పరిపాలనలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటిది గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 43,000 కోట్ల ప్రధానమైన నవరత్న కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేటు వాటాలు అమ్మాలని నిర్ణయం చేసింది. అలాగే కీలకమైన వ్యూహాత్మకమైనటువంటి రక్షణ రంగం ఇన్సూరెన్స్ లాంటి రంగాల్లో విదేశీ పెట్టుబడుల్ని ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానించడం అనేటువంటి జరిగింది. కార్మిక చట్టాలు ప్రధానమైన కార్మిక చట్టాలు పోట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఈరోజు మార్చాలనేటువంటి నిర్ణయం చేసింది. అందువల్ల ఇవి కార్మిక పూర్తి వ్యతిరేకమైనటువంటి చర్యలు. కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటువంటి పద్ధతిలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే వ్యవహరించిందో అంతకంటే దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా రేపు ఢిల్లీలో సదస్సు అనేటువంటి జాతీయ సదస్సు కూడా జరుగుతుంది. భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా మేము రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలనేటువంటిది దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రోజుకి కూడా వెన్నెముకలాగా ప్రభుత్వ రంగం పనిచేస్తూ ఉంది. ప్రభుత్వ రంగం ద్వారానే మనం స్వయం సమృద్ధిని సాధించుకున్నాం. అన్ని రంగాల్లో మనం అభివృద్ధి కావడానికి ప్రభుత్వ రంగం కీలకమైన పాత్ర పోషించింది. అట్లాగే ఈ ప్రభుత్వ రంగం వల్ల జాతీయ జీడిపిలో ఈ రోజుకి కూడా 24% వాటా 1,20,000 కోట్లు 1,15,000 కోట్లు ప్రతి సంవత్సరం 100,000 కోట్లు మించి ఆర్థిక డివిడెండ్స్ కానీ పన్నుల రూపంలో కానీ ప్రభుత్వ రంగాల ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లో చెల్లించడం జరుగుతుంది. ఇట్లాంటి ప్రభుత్వ రంగాన్ని ఈరోజు బంగారు బాతును కోసుకున్నట్టుగా ఈరోజు అడ్డంగా కోసేదానికి కేంద్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు సహాయపడేదానికి ఈ చర్యలకు దిగజారడం అనేటువంటి జరుగుతుంది. అందుకని దీనికి పూర్తిగా మేము వ్యతిరేకించడానికి దీనికి వ్యతిరేకంగా సమరశీలమైనటువంటి పోరాటాలని సాగించేదానికోసం ఈ సదస్సు అనేటువంటిది విశాఖపట్నంలో నిర్వహిస్తుంది.